హాయ్ ఫ్రెండ్స్, అన్నావదినల దగ్గర వైఎస్ షర్మిలారెడ్డి అప్పు తీసుకున్నారట. మరి ఈ విషయాలన్నీ కూడా తను ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గర, కడపలో పోటీ చేస్తోంది కదా, అక్కడి నుంచి అఫిడవిట్ లో పొందుపరిచింది. తన అన్న జగన్ దగ్గర 82,58,00,000, వదిన భారతీ రెడ్డి దగ్గర 9,56,000 అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్ లో ప్రకటించిందట వైఎస్ షర్మిలారెడ్డి. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా షర్మిల తన ఆస్తుల వివరాలు ప్రకటించింది. గతంలో ఎప్పుడూ షర్మిల ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె ఆస్తుల వివరాలు బహిర్గతం కాలేదు. మొట్టమొదటిసారిగా షర్మిల తన ఆస్తుల వివరాలు అఫిడవిట్ లో వెల్లడించారు. వ్యవసాయం, వ్యాపారాలు తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. ఏటా తనకు 97,14,000 ఆదాయం వస్తుందట. షర్మిలకు భర్త అనిల్ కుమార్ కు ఏటా 3,00,000 ఆదాయం వస్తుందట అఫిడవిట్ లో పొందుపరిచింది షర్మిల. అఫిడవిట్ ప్రకారం షర్మిల ఆస్తుల విలువ 182.82 కోట్లుగా ఉంది. ఇందులో చిరాస్తుల విలువ 123.26 కోట్లను ప్రకటించింది. స్థిరాస్తుల విలువ 9.29 కోట్లట. షర్మిల భర్త అనిల్ కుమార్ పేరిట 45 కోట్ల విలువైన చిరాస్తులు, 4 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయట. 3,69,00,000 విలువైన బంగారంతో పాటు 4,61,00,000 విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు కూడా ఉన్నాయట షర్మిలకు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన అన్న జగన్ దగ్గర 82,58,00,000, వదిన భారతీ దగ్గర 9,56,000 అప్పు తీసుకుందట షర్మిల. ఇక భర్త అనిల్ కుమార్ కు 29,99,00,000 అప్పుగా ఇచ్చినట్టు అఫిడవిట్ లో వివరించారు షర్మిల. విజయమ్మ దగ్గర సైతం అనిల్ కుమార్ 40,00,000 అప్పుగా తీసుకున్నాడట. ఇక షర్మిలపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనతో పాటు మొత్తం 8 కేసులు పెండింగ్ లో ఉన్నాయట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరన్ టీవీ.